టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం కోసం కరీంనగర్ గులాబీమయమైంది. కేటీఆర్ కు భారీగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. నగర శివార్లోని మానేరు బ్రిడ్జ్ నుంచి ఎస్ఆర్ఆర్ వరకు ర్యాలీ తీరున్నారు. వేలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా కదలున్నారు. రాంపూర్, కమాన్, సిక్వాడి చౌరస్తాల వద్ద మహిళలు స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ అక్కడి నుంచి అందిస్తారు. పివి, గుడ్ మార్నింగ్. పివి, కాసేపట్లో కరీంనగర్ కు కేటీఆర్ చేరుకోబోతున్నారు. అక్కడ ఎటువంటి ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తుంది? కేటీఆర్ చేసే దిశానిర్దేశం కోసం అక్కడ నాయకులు, కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు? రాజేష్, అంటే ఇప్పటికే కేటీఆర్ సిద్దిపేట దాటారు. మరి కొద్దిసేపట్లో శనిగారం, ఆ తర్వాత అలుగునూరు, తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ శామీర్పేట బయలుదేరినప్పటి నుంచి కూడా దాదాపుగా 300 పైన వాహనాలు, దాదాపు 300 నుంచి 400 వాహనాల దాకా కాన్వాయ్తో భారీ ఎత్తున అడుగడుగున ప్రజలు, కార్యకర్తలు, అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఒకటి రెండు సెంటర్స్లో శామీర్పేట, అదేవిధంగా శనిగారం దగ్గర, అలుగునూరు దగ్గర జెండా, టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, ప్రజలకి అభివాదం చేయడానికి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చినటువంటి దారి పడుగున శామీర్పేట దగ్గర నుంచి దాదాపు కరీంనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పడుగున స్వాగతం పలికేందుకు, అదేవిధంగా కేటీఆర్ ని అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంటే పార్లమెంట్ మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, వరంగల్ పర్యటన తర్వాత రెండోసారి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సన్నద్ధ చేసేదానికోసం సన్నాహక సమావేశాల్లో మొదటిసారిగా కరీంనగర్ ఇవాళ రాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా రాజకీయాలు మారుతున్నాయి. జాతీయ రాజకీయాలు ఇవాళ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ప్రధానంగా ఉండే అవకాశాలు సర్వత్రా సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా కీలక భూమిక ప్రాంతీయ పార్టీలో భాగంగా టీఆర్ఎస్ పోషించనుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో అనేక బాధ్యతలు చేపట్టినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా పాలేరు బై ఎలక్షన్ కానీ, ఇతర బై ఎలక్షన్లో కానీ, ప్రధానంగా మొన్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కూడా కేటీఆర్ ప్రధాన భూమిక పోషించారు, ప్రచార బాధ్యతలు చేపట్టారు. ప్రజలను, ప్రజాదరణ పొందగలిగారు మంత్రిగా, ఈ విధంగా నాయకుడిగా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తన బాధ్యతల్ని ముందుకు తీసుకుపోయేలో భాగంగా ఇవాళ కరీంనగర్లో సన్నాహక సమావేశంలో హాజరవుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. అయితే జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్రంలో పార్లమెంటరీ పాలక సమావేశాలు ఏ రకంగా ఉండబోతాయి అనే దానికి మంత్రి వివరించేందుకు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. కన్నె ప్రభాకర్ గారు, అంటే ఇవాళ ప్రధానంగా పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాలు జరగబోతున్నాయి. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద బాధ్యత, అంటే ఇంతకుముందు సాధారణ ఎన్నికలప్పుడు కానీ, అదింతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కానీ పాలేరు ఎన్నికలుగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఈ బాధ్యత కూడా రాష్ట్రాన్ని బాధ్యత చేపట్టబోతున్నారు. జాతీయ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయని టీఆర్ఎస్ అంచనా అయిపోతుంది. తప్పకుండా ఇవాళ జాతీయ రాజకీయాలు ఒక మిక్స్డ్ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి అటు మోడీకి కావచ్చు, ఇటు రాహుల్ గాంధీకి కావచ్చు, ఈ ఇద్దరికి కూడా దేశంలో ప్రజల వైపు నుంచి విముఖత కనిపిస్తూ ఉంది. మోదీ దేశాన్ని ఉద్ధరిస్తాడు అని అనుకుంటే దేశానికి ఏం జరిగిందో చాలా స్పష్టంగా అవుపడుతుంది. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తిగా దేశంలో ఉన్నటువంటి చాలామంది ఒక ప్రత్యామ్నాయ కూటమిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మరి ఫెడరల్ ఫ్రంట్ ఒకటి, ఒక శక్తి ఒకటి ఎదగాలి అనేటువంటిది చాలా బలంగా నమ్ముకుంటున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఎన్నికలు ఇవి. మరి ఈ ఎన్నికల్లో తప్పకుండా ఇప్పటికే మేము మాట్లాడినట్టుగా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా ఒరిస్సా కావచ్చు, మిగతా దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ విధంగా దాదాపుగా 100 నుండి 150 సీట్లని ప్రభావితం చేయగలిగేటువంటి పార్టీలన్నీ ఒకటై, తద్వారా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ సమావేశం, ఈ వస్తున్నటువంటి ఎన్నికలకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ ఎన్నికలు తప్పకుండా దేశ రాజకీయాల్ని మార్చేటువంటి ఎన్నికలుగా మనం చూడొచ్చు. ఇప్పటికీ మూస పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుకుంటొచ్చినాయి తప్ప ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఎదిగే విషయంలో చాలా సందర్భాల్లో ప్రయత్నం జరిగినా కానీ ఎనిపోయింది. అంటే ఇప్పటికే ఫెడరల్ ప్రింట్ పేరుతో 1-2 సార్లు మమతాను కావచ్చు, పీఎంకే నాయకుడు స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా బిజు జనతాదళ నాయకుడు వంటి ఒరిస్సా ముఖ్యమంత్రిని కావచ్చు, ఇట్లా పట్నాయకుని కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవగౌడ్ని కానీ కలవటం జరిగింది. బస్సు జాతీయ రాజకీయాల మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దృష్టి సారించారు. బస్సు ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొంత దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ ఫలితాల తర్వాత
ఫెడరల్ ఫ్రంట్ ఒక రూపం తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు అంటే వస్తున్న సర్వేలను దృష్టిలో పెట్టుకుంటే జాతీయ రాజకీయాలకి ఎవరికి కూడా పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్కు ప్రాధాన్యత వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏది ఏమైనప్పటికీ దేశ రాజకీయ స్థితిగతులు అర్థం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలని మనం అర్థం చేసుకుంటే 50 నుండి 75 సీట్లు డెఫిసిట్ కనిపిస్తుంది. ఏ రాజకీయ పార్టీకైనా, అటు భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా 50 నుండి 75 సీట్లు. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఈ మూడవ కూటమి ఏదైతుందో తప్పకుండా ఇది 100 నుండి 150 సీట్లని ప్రభావితం చేసి 100 నుండి 150 సీట్ల శక్తిగా ఎదిగిపోతా ఉంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఆశించినట్టుగా ఆయన వారు అంటుంది. మరొక ప్రత్యామ్నాయ శక్తి రాజకీయాల్లోకి వచ్చి తద్వారా రాజకీయాలు చేయాలని కాదు, ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ మూస పద్ధతి విధానాన్ని రాజకీయాల్లో కేవలం అంటే అధికారంలోకి రావడం కోసమే వస్తున్నటువంటి పార్టీలకు భిన్నంగా తెలంగాణ ఒక రోల్ మోడల్గా తెలంగాణ జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ అభివృద్ధి దేశవ్యాప్తంగా జరగాలనేటువంటి బలంగా కాంక్షిస్తున్నటువంటి కేసీఆర్ గారు తప్పకుండా ఈ కలిసి వచ్చేటువంటి శక్తులన్నీ అటు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అబ్బాయి మన అఖిలేష్ కావచ్చు మమతా బెనర్జీ గారు కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ఈ విధంగా అనేక మంది శక్తివంతమైనటువంటి నాయకులు కేసీఆర్ గారు వెంపట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఎజెండాని వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. బికాజ్ తెలంగాణలో ఇప్పటికే రైతు విషయంలో చూపించినటువంటి చొరవ కావచ్చు, నీళ్ల విషయంలో నీళ్లు తాగించాలి సాగునీరు ఇవ్వాలనేటువంటి చూపించినటువంటి ఒక కృతనిశ్చయంతో ఒక పట్టుదలతో పోతున్నటువంటి పద్ధతి కావచ్చు, ఇప్పటికే రైతు బంధు విషయంలో ఏకంగా మోదీ కూడా దేశ ప్రధాని కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేటువంటిది తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారు అనేటువంటి సందర్భంలో ఆయన ఒకవేళ దేశ రాజకీయాలు పరిస్థితులు మారుతాయి, మౌలిక వసతులు వేదికకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న సంక్షేమ రంగంలో ఇతర పథకాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అది అభివృద్ధి విషయంలో కానీ వృద్ధి రేటు విషయంలో కానీ బస్ ఇవి ఈ అంశాలే ఇవాళ రేపు జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి గారికి ప్రయారిటీ కానీ లేకుంటే రాష్ట్రం వైపుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నవి కానీ ఒక ఎజెండాగా ఇవాళ టేకప్ చేసే ఆ రకంగా ఫెడరల్ ఫ్రంట్ ఒక ఎజెండా రూపొందించే అవసరాలు అవకాశం ఉందా? తప్పకుండా. మీరు అన్నట్టుగా గతంలో జీఎస్బీ డీపీ దాదాపు తెలంగాణ ఏర్పడక ముందుకు 4.5